హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ యాక్సిస్ బ్యాంక్ నుంచి కరెంట్ అకౌంట్స్ అండ్ సేవింగ్స్ అకౌంట్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి మన తెలుగు వారు అప్లై చేసుకునే విధంగా బల్క్ వేకెన్సీస్తో చాలా మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు ఎటువంటి ఎగ్జామ్ లేదు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు థర్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ సాలరీ పే చేస్తారు చాలా తక్కువ పోటీతో యాక్సిస్ బ్యాంక్లో జాబ్ అంటే మామూలు విషయం అయితే కాదు సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి చాలా మంది చూస్తున్నారు అప్లికేషన్స్ పెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు లైక్స్ చేయడం మర్చిపోతున్నారు డెఫినెట్గా మీ యొక్క సపోర్ట్ అయితే కావాలి కాబట్టి లైక్ అనేది చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకోన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మనకి యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే కాసా డిపార్ట్మెంట్లో అంటే కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి బల్క్ వేకెన్సీస్తో మనకి అసోసియేట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించి జస్ట్ ఇప్పుడే చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సిన నీడైతే లేదు బోత్ ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు ముందుగా ఈ పోస్టులకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే చూడండి మనకి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అప్లై బిఫోర్ అంటే మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి డిసైనా సిక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ సిక్స్ ట్వంటీ పిఎం అని చెప్పేసి మనకైతే డెడ్ లైన్ అయితే ఇచ్చారన్నమాట సో ఈ యొక్క టైంలో మీరు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి అన్నీ కూడా మనకి ఫుల్ టైమ్ జాబ్స్ కాబట్టి మీకు సాలరీస్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి జాబ్ ఐడి కూడా మనకైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది సో వీటికి సంబంధించిన పోస్టింగ్స్ మీకు ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్స్ అయితే ఉంటాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి లోకల్ బ్రాంచెస్ మీకు మోస్ట్లీ మీకు జాబ్ పోస్టింగ్స్ అయితే ఇస్తామని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు మరి ఈ పోస్ట్లకు సంబంధించి నేను డీటెయిల్స్ అన్ని కూడా చూసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దీనికి సంబంధించి రాలని మీకు థర్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ వరకు శాలరీస్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అయితే ఈ పోస్ట్లకు సంబంధించిన మినిమం క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే అంటే ఎనీ డిగ్రీ అన్నమాట ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా ఈ పర్టిక్లర్ జాబ్స్కి అయితే మీరు అప్లికేషన్స్ అనే పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఒకసారి మనకి రిక్రూట్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జాబ్ రోల్ వచ్చేసరికి మనకి కరెంట్ అకౌంటెంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్ డిపార్ట్మెంట్లో మీరైతే వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అది కూడా అసోసియేట్ మేనేజర్గా మీరు అయితే వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది అనేసి మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా మీకు బ్రాంచెస్ అయితే ఉంటాయి కాబట్టి మోస్ట్లీ మీకు ఆ యొక్క బ్రాంచెస్లో ఎక్కడైతే మనకి వేకెన్సీస్ ఉంటాయో అక్కడే మీకు మోస్ట్లీ పోస్టింగ్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ మరి దీనికి సంబంధించి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే మనకి ఎక్విజిషన్ ఆఫ్ కరెంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్ ఇన్ ద ఐడెంటిఫైడ్ సెగ్మెంట్ అనేసి ఇచ్చారన్నమాట సో ఈ యొక్క అకౌంట్స్కి సంబంధించి టీమ్ తో పాటు మీరు వర్క్ అనేది చేస్తూ కస్టమర్స్ కి సంబంధించి కరెంట్ అకౌంట్స్ కావచ్చు సేవింగ్స్ అకౌంట్ కావచ్చు ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేయించాల్సి అయితే ఉంటుంది ఆ స్పెసిఫిక్ టీమ్ తో పాటు మీరు వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది దీంతో పాటు ఎన్షూరింగ్ హై క్వాలిటీ ఆఫ్ కస్టమర్ ఎక్విజేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రొడక్ట్ అండ్ సెగ్మెంట్ మిక్స్ అనేసి ఇచ్చారనమాట సో ఎక్కువ మంది కస్టమర్స్ అయితే మనం ఎక్వైర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఈ యొక్క బ్యాంక్ సంబంధించి అలాగే ఆన్ బోర్డింగ్ అండ్ యాక్టివేటింగ్ కస్టమర్స్ ఆన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ చాలా మంది ఏంటంటే అకౌంట్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటారు కొత్త కొత్త అకౌంట్స్ సో ఆ యొక్క కొత్త కొత్త బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఇక్కడ మనకి ఆన్లైన్ లో మనకి ఆన్లైన్ బ్యాంకింగ్ ఫెసిలిటీ అయితే అందుబాటులో ఉంటుంది కాబట్టి సో మనం ఆన్లైన్ బ్యాంకింగ్ కూడా వాళ్ళకైతే యాక్టివేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందని అనేసి ఇచ్చారు దీంతోపాటు అసిస్టెంట్ సీనియర్ సేల్స్ మేనేజర్ ఇన్ క్యాచ్మెంట్ మ్యాపింగ్ అండ్ బ్రాంచ్ స్కోపింగ్ ఎక్సర్సైజెస్ అనేసి ఇచ్చారు దీంతో పాటు ప్రొవైడ్ రెగ్యులర్ ఫీడ్బ్యాక్స్ టు సీనియర్ సేల్స్ మేనేజర్ ఆర్ బ్రాంచ్ మేనేజర్ ఆర్ ఏరియా సేల్స్ మేనేజర్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ అనేసి ఇచ్చారన్నమాట సో కస్టమర్కి యొక్క వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ అన్ని కూడా మీ యొక్క పై అధికారులకైతే అయితే మీరు ఫార్వర్డ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది వాళ్ళు ఏమైనా సర్వీసెస్ వాళ్ళు అడుగుతున్నట్లయితే వాటిని అయితే మీరు ఇచ్చే ప్రయత్నం అయితే చేయాల్సి అయితే ఉంటుందనేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు చేస్తున్నారు ఈ విధంగా మీకు వర్క్ ప్రొఫైల్ అయితే ఉంటుందన్నమాట ఎక్సలెంట్ వర్క్ ప్రొఫైల్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి చాలా తక్కువ పోటీ మనకి యొక్క బ్యాంక్ జాబ్స్ అయితే భర్తీ అనేది చేస్తున్నారనమాట సో అంతేకాకుండా ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ తో పాటు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కావచ్చు అండ్ రిమైనింగ్ ఏవైతే మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో సో వాటిలో కూడా మనకి పోస్టింగ్స్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ క్లియర్గా అయితే ఇచ్చారనమాట సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే కనుక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉంటాయి కదా గైస్ సో వాటిలో మీకు పోస్టింగ్స్ అయితే ఇస్తామని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు రెగ్యులర్లీ కండక్ట్ యాక్టివిటీస్ ఇన్ ద క్యాచ్మెంట్ టు ఎక్వైర్ గుడ్ క్వాలిటీ అనేసి ఇచ్చారన్నమాట సో వీళ్ళకి సంబంధించి ఏదైతే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఉందో సో వాటిలో ఉన్నటువంటి కస్టమర్స్ అయితే మీరు స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనేసి ఇచ్చారన్నమాట సో దీంతో పాటు మిగతా ఏవైతే డ్యూటీస్ ఉంటాయో బ్యాంక్ లెవెల్ డ్యూటీస్ ఉంటాయో వాటిని అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుంది అనేసి డీటెయిల్స్ క్లియర్ గా అయితే ఇచ్చారు సో గాయస్ ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము నేను లాస్ట్ డేట్ అయితే చెప్పాను కదా మీకు డిసెంబర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఉంది అండి కూడా మనకి ఫుల్ టైమ్ జాబ్స్ కిందనే మీకు ఇక్కడ అప్లైన్ అనేసి ఆప్షన్ అయితే కనబడుతుంది కదా రెడ్ కలర్లో దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది వన్స్ మనం క్లిక్ చేసిన తర్వాత యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎన్ అకౌంట్ మీకు అయితే ఒక అకౌంట్ అయితే అవసరం లేదు కానీ మీరు డైరెక్ట్గా మాన్యువల్గా అయితే అప్లై చేసుకోవాలి మీ మెయిల్ ఐడీ ఇచ్చిన తర్వాత డిక్లరేషన్ మార్క్ ఇచ్చి నెక్స్ట్ అయిన ఆప్షన్ ట్యాప్ చేయండి సో తర్వాత మనకి టోటల్గా ఫోర్ స్టెప్స్ అయితే ఉంటాయి కదా ఈ యొక్క ఫోర్ స్టెప్స్ కూడా మీరు ప్రాపర్గా కంప్లీట్ చేయాలి రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు అడుగుతున్నటువంటి స్కిల్స్ అన్నీ కూడా మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి రెజ్యూమ్ మీ దగ్గర లేకపోతే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని మీ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ స్కిల్స్ అన్ని కూడా ఇచ్చి మీరైతే సబ్మిట్ అయితే చేయండి తర్వాత ఇక్కడ మీరు టైటిల్ అయితే చూస్ చేసుకోవాలి టైటిల్ చూస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తర్వాత మెయిల్ ఐడి అయితే రీఎంటర్ చేయండి తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ట్యాప్ చేయాలి సో తర్వాత మనకి సెకండ్ స్టెప్లో మీ యొక్క జెండర్ అయితే చూస్ చేసుకోవాలి తర్వాత మెరిటల్ స్టేటస్ అనేది చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు మ్యారీడా సింగిల్ ఆ ఏంటి మెన్షన్ చేయాలి మెన్షన్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మీకు డే మంత్ ఇయర్ అనేసి ఉంది కదా ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నేషనల్ ఐడెంటిఫైర్ దగ్గర క్లిక్ చేసి మీరు మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి క్లిక్ చేసి మీ యొక్క ఏదైతే ఐడి నెంబర్ ఉంటుందో మెన్షన్ చేయండి పాన్ కార్డ్ మీద అయితే రాసి ఉంటుందన్నమాట ఇష్యూ డేట్ ఎక్స్పైర్ ఎక్స్పైర్ అయ్యే డేటు ప్లేస్ ఆఫ్ ఇష్యూ అలాగే డన్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది వన్స్ మనం క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే సో మీ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత యాడ్ ఎడ్యుకేషన్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇవ్వచ్చు ఒకవేళ ఇఫ్ ఫ్రెషర్ జీరో ఇయర్స్ జీరో మంత్స్ అని చెప్పేసి పెట్టమన్నారు కాబట్టి మీరు జీరో జీరో అని చెప్పేసి క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి కరెంట్ సిటీసీ ఇవన్నీ కూడా మనకి మ్యాండేటరీ అయితే కాదు సో వాటిని అయితే మీరు స్కిప్ చేయొచ్చు లేదంటే ఇవ్వచ్చు తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇవ్వచ్చు లేకపోతే వాటిని స్కిప్ చేయండి మీకు ఏమైనా స్కిల్స్ ఉన్నట్లయితే యాడ్ చేయొచ్చు లేదంటే వాటిని కూడా స్కిప్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ ట్యాప్ చేయాలి సో థర్డ్ స్టెప్లో ఫ్యూ క్వశ్చన్స్ అయితే అడుగుతారు గా మీ పైన ఎటువంటి ఎఫ్ఐఆర్స్ కానీ ఏమైనా ఏదైనా ఉన్నట్లయితే అంటే మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారనమాట సో దానికి మనం సో ఎగ్రీ అనేసి ఆప్షన్ అయితే పెట్టాల్సి ఉంటుంది మన దగ్గర ఏమీ కూడా అటువంటివి లేవు కాబట్టి సో తర్వాత ఏంటంటే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి పెట్టండి పెట్టిన తర్వాత సో మీ ఈ యొక్క బ్యాంక్లో ప్రీవియస్గా మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వర్క్ అనేది చేస్తారా చేయలేదు కాబట్టి నోనే ఆప్షన్ క్లిక్ చేసాము ఫైనల్గా నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తే టోటల్ మనకి ఫోర్త్ స్టెప్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట సో ఇక్కడ మీ యొక్క కవర్ లెటర్ అయితే ఇవ్వచ్చు లేదంటే లేదు ఒకవేళ ఇవ్వాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను లేకపోతే అది మనకి మ్యాడేటర్ అయితే కాదు తర్వాత ఫోటో అయితే అప్లోడ్ చేయాలి ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎగ్రీ మార్క్స్ అయితే ఉంటాయి ఆ విధంగా ఇచ్చిన తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అయితే టైప్ చేయాలి టైప్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి సో తర్వాత ఏంటంటే మీ యొక్క మెయిల్ ఐడికి వాళ్ళు ఒక మెయిల్ అయితే పంపిస్తారు సో దాంట్లో మీకు వెరిఫికేషన్ కోడ్ ఉంటుంది వెరిఫికేషన్ కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అనే ఆప్షన్ అయితే ట్యాప్ చేయాలి సో ఆ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మనకి అప్లికేషన్ స్టేటస్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ యువర్ జాబ్ అప్లికేషన్ సో ఈ విధంగా మనకి అప్ వస్తే కనుక మనకి ప్రాపర్గా అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయినట్టు వాళ్ళే ఫర్దర్గా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు ఇక్కడి నుంచి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ కూడా మీరు ట్రాక్అవుట్ అయితే చేసుకోవచ్చు సో మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు కదా డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు సో వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని గాయ్స్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్